పక్క ప్లాన్ అయితే లేదండి. మా ఊళ్ళోను అదే ఇప్పుడు భవాని మాలలో దేవి మాలలో వేసుకుంటారు కదండి అవును. దీక్షలో. సో అది నేను వేసుకున్నప్పుడు అక్కడ చెప్దామనండి. చెప్పాలి ఇప్పుడు మనం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎప్పుడైనా పిల్లలకి మనం ఒరే నాన్న ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయి, ఇలాంటి వాళ్ళతో చేయొద్దు అని రెండూ చెప్తాం కదా. ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళొద్దు అని రెండూ చెప్తాం కదా. కొంత మొన్న ఈ మధ్య నా వీడియోలు ఏం చూసావు? ఈ మధ్య ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయి అసలు. పోనీ పోనీ పర్వాలేదు. నేను తాడేపల్లిగూడి నుంచి పట్టిసీమ వైపు వెళ్తుంటే అక్కడ పెద్దేమ అని ఒక ఊరు, పెద్దేమ అక్కడ వాళ్ళు ఈ మేరీ పాపది విగ్రహం పెట్టి పట్టుచీర ఏదో చీర కట్టి హుండీ పెట్టి నిత్య సహాయ మేరీ పాప అని ఏదో పేరు పెట్టారు. నేను వీడియో తీశాను, అది బంపర్ హిట్ అప్పుడే 10,000 దాటిపోయి చూసేశారు జనం. అయితే విషయం ఏంటంటే, నేను అది పెడితే దాంట్లో ఒక అతను కామెంట్ పెట్టాడు, మన గొర్రె అనమాట. ఏమని పెట్టాడంటే, సార్ నేను హిందూనే కానీ మీరు ఇలాగా ఇతర మతాలని కించపరచడం ఏం నాకు నచ్చలేదు అన్నాడు. అంటే నేను రిప్లై ఇచ్చాను, నేను ఎవరికైనా రెస్పెక్ట్ ఇస్తాను సార్, కాకపోతే డిమాండ్ ఏంటంటే వాళ్ళు కూడా నాకు ఇవ్వాలి, నేను ఎంత వాళ్ళు నాకు ఎంత ఇస్తే అంతే ఇస్తా అని రిప్లై ఇచ్చేసరికి, దీన్ని హిందీలో ధమ్కీ అంటాం కదా, ఈ ధమ్కీకి మనోడికి ఇక దమ్ము ఆగిపోయి, ఓ చాలా సంతోషం సార్, చాలా హ్యాపీ సార్, మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్. అంటే నువ్వు ఎప్పుడైనా గమనించు, ఈ సెక్యులర్ కుక్కలో కుక్క ఫీల్ అవుద్ది కదా, ఈ సెక్యులర్ నక్కలు ఎప్పుడూ కూడా మనకే చెప్తుంటారు, మనకెందుకండి వాళ్ళది ఏదో వాళ్ళు చేసుకుంటారు కదండి ఇలాగా. ఒరే అసలు నాకు అర్థం కాదు, వాడు దాడు చేసుకోవడం అంటే ఏం చేస్తాడు వాడు? వాడు దేశాన్ని డివైడ్ చేస్తాడు, కొంపలను కూలుస్తాడు, వాతావరణాన్ని నాశనం చేస్తాడు, అదేనా? ఇప్పుడు నేనేమంటే, ఇప్పుడు నిన్న మొన్న 2 రోజుల క్రితం ఒక తెలుగు వన్ అని ఒక ఛానల్ ఉంది, వాళ్ళు నన్ను ఏదో ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ కింద ఒక అతను మహేంద్ర అనే పేరుతో ఒక తోడేలు ఓ తోడేలు కామెంట్ పెట్టింది. ఎలా పెట్టింది? డైరెక్ట్ ఒరే నన్ను నన్ను ఒరే అంటూ మొదలుపెట్టి కామెంట్ పెట్టింది. సరే మన వాళ్ళు ఎవరో రిప్లై ఇచ్చారు, నేను రిప్లై ఇచ్చాను. అతను ఆ భాష అదే బైబిల్ భాషే, మనం అంటే మనం పైకి మాట్లాడలేము, అదే భాష. నేను అతనికి ఇంక ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు భయం లేకపోతే ఫోన్ చేయండి అని చెప్పా. ఇంకా అతను బ్లాక్ చేసి, ఎందుకంటే ఆ భాష మనకి మనం చదవలేం కదా, చాలా వికారంగా ఉండటం వలన. సో విషయం ఏంటంటే, అతను మహేంద్ర, అతన్ని నేను ఆ చాటింగ్లో అడిగాను, సార్ మీరు క్రైస్తవులు అంటే ఎస్ ఎస్ అన్నాడు. మీరు పూర్తి క్రైస్తవులా అని అడిగా. అంటే అతను అన్నాడు, నాకు అర్థమైందిలే, నేను సర్టిఫికెట్లో హిందూనే, నేనేమేమి మార్చుకోను, నేను ఇలాగే ఉంటాను, మా మార్చుకున్నా మాకు వచ్చేది ఏం లేదు, మార్చుకుపోయినా మాకు వచ్చేది ఏం లేదు అన్నాడు. అంటే నేను అన్నాను, పోన్లేండి మీరు అవి లేకుండా బతకగలరా, సర్టిఫికెట్లో హిందూ ఈ మహేంద్ర ఈ పేరు లేకుండా మీరు బతకగలరా? అది చేయండి, ఇవన్నీ దోచేసుకుంటారు అది మాత్రం. ఇప్పుడు నేనేమంటా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నాన్న, ఉల్లిపాయలు తినకూడదని చెప్తాను, ఉల్లిపాయ తింటే ఏదో నష్టం అని చెప్తాను, కానీ నేను తిన్న కదా. ఇప్పుడు ఈ గొర్రెలు ఏం చెప్తున్నాయి, ఈ తోడేళ్ళు హిందూ మతం చెడ్డదని కదా నువ్వు చెప్పేది, మేము పూజించే దేవుళ్ళని నేను వ్యతిరేకిస్తున్నావు కదా, మరి నువ్వు దేన్నైతే ద్వేషిస్తూ వ్యతిరేకిస్తున్నావు దాన్ని వాడడం అనేది ఎంత నీచమది. అందువలన రాత్రి ఇంకో వీడియో టైటిల్ ఏంటంటే, నైతికత లేనివాడే క్రైస్తవుడు. ఎందుకంటే ఇంగ్లీష్లో సిసిరో అని ఒక ఆయన చెప్పాడు, ఆయన చెప్పాడనే విషయం తెలియదు కానీ నేను చాలా రోజుల నుంచి ఏళ్ళ నుంచి వాడుతున్నాను. తర్వాత ఎవరో చెప్పారు, గురుజీ ఆ డైలాగ్ వాడిదేను, పోన్లే సంతోషం. ఏమన్నాడు ఆయన, ఇఫ్ యూఆర్ ఎ హ్యూమన్ నెవర్ బికమ్ ఎ క్రిస్టియన్. ఓకే.
సింపుల్. ఎందుకంటే నేను ఒకే పాయింట్ అక్కడ, అతను ఈ మహేంద్ర అనే అతను, ఇంకొక అతను రాజేష్ అనే అతను, ఒరే అరే ఇలా కొడకి. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళకి నాకేం పరిచయం లేదు కదా, నేను వాళ్ళని ఏమి ఎప్పుడు తిట్టలే కదా, వాళ్ళని ఎప్పుడు కలుసుకోలేదు కదా, వాళ్ళని ఏం మోసం చేయలేదు కదా. ఒక పరిచయమే లేని సాటి భారతీయుని, సాటి మనిషిని, సాటి తెలుగువాడిని, సాటి హిందువుని, నిన్నటిదాకా ఈ మహేష్ రాజేష్ కూడా గుడికి వచ్చినోళ్ళేగా, ప్రసాదం తిన్నోళ్ళే కదా. మరి ఈ సాటి మనిషిని, సాటి తెలుగువాడిని, సాటి హిందువుని ఇన్ని బూతులు తిట్టగలుగుతున్నారంటే దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు బ్లాక్ బుక్కే కదా. వీళ్ళని ఎలా దిగదాచింది ఆ లుచ్చా బుక్కేగా. ఇప్పుడు నేను వాళ్ళని ఏం తిట్టను, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళేగా, ఇటలీ వాళ్ళకి ఇంగ్లాండ్ వాళ్ళకి ఏం పుట్టలే కదా నాన్న. ఇంకా వాళ్ళే వాళ్ళే హిందూ మతంలోకి వస్తున్నారండి, వాళ్ళే బాగున్నారు ఇంకా పద్ధతిగా. నేను అనేది ఇంత ఇంత దిగజారిపోవడం ఎందుకంటున్నా, సబ్జెక్టు మాట్లాడు, తప్పేం లేదు సబ్జెక్టు మాట్లాడు. ఇప్పుడు నేనేమంటాను, ఏసు అనే పదార్థానికి దైవత్వానికి సంబంధం లేదు అంటాను నేను. అలా అనగానే వీటిలోంచి సైకోగడు బయటకు వచ్చేస్తాడు, వచ్చేసి అనా కొడక ఈయన ఒకడు ఏవో మాట్లాడేస్తుంటాడు. నేను నీకు సబ్జెక్టు మాట్లాడచ్చు కదా, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలన్న ఉద్దేశం ఇంట్రెస్ట్ ఉంటే అసలు ఫస్ట్ హిందూయిజం నుంచి బయటకెళ్ళడం. అసలు వాడు హిందూగా ఉన్నప్పుడు ఏదైనా ఒక్క బుక్ చదువుంటాడా, ఒక్క బుక్ భౌతికత కానీ భాగవతం కానీ ఏమైనా చదువుంటాడా, ఏమీ చదవడు, ఏమీ చదవడు, ఏమీ చదవకుండా పోనా బైబిల్ అన్నా పూర్తిగా చదవకుండా. బైబిల్ చదివితే చదవరు, బైబిల్ కూడా పూర్తిగా చదవరు. బైబిల్ అన్నా చదివితే, బైబిల్ అన్నా చదివితే పోనివాడు ఏదో బాగుపడ్డానికి ఛాన్స్ ఉంది. అది కూడా అదేంటే అంటే బైబిల్ అనేది చదివితే, ఓహో బైబిల్ అనే దరిద్రంలోంచి మనం బయట, క్రైస్తవం అనే దరిద్రంలోంచి బయటపడాలి అని బాగుపడతాడు. ఒక ఆయన చెప్పారు, చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు, క్రైస్తవం అనేది రోగం, దానికి వ్యాక్సిన్ ఏంటి, బైబిలే. కాబట్టి మొత్తం వాతావరణాన్ని పాడు చేయడానికి తప్ప ఈ బైబిల్ క్రైస్తవం అనేది ఎవ్వరికి ఉపకారం లేదు, భూమిని నాశనం చేయడానికి అంతే. నన్ను ఉంటాను, నన్ను ఇంకో ఫోన్ వస్తుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ జాగ్రత్త.